చాలా రోజుల తర్వాత మూవీ షూట్ వెళ్తున్నాను. ఈ లాక్డౌన్ వల్ల ఆగిపోయాయి చాలా ప్రాజెక్ట్స్, దట్ టు అవుట్డోర్ లొకేషన్. చాలా ఎక్సైట్మెంట్ ఉంది, చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్కి వెళ్ళడం అనేది. ఎట్ ద సేమ్ టైం చాలా ఇబ్బందిగా కూడా ఉంది, లైక్ కోవిడ్ కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత కేర్ఫుల్గా ఉన్నా రిస్క్ అనేది ఎంత ఉంటుందో మీరు కూడా గెస్ చేయగలరు. సో యా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మూవీ షూట్ కంప్లీట్ చేసి వచ్చాక కూడా క్వారంటైన్ ఉండాలి కొన్ని రోజులు అని డిసైడ్ అయ్యాను. చాలా ప్రాజెక్ట్స్ హోల్డ్లో ఉన్నాయన్నమాట నావైతే, ఆల్మోస్ట్ 5 మూవీస్ ఆన్ సెట్స్ హోల్డ్లో ఉన్నాయి. అవి ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. ఏంటండి మీరు ఎక్కడ కనిపించట్లేదు, మూవీస్ చేయట్లేదు అని. మూవీస్ చేయకపోవడం కాదండి, లాక్డౌన్స్ వల్లనే అన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. అండ్ కొన్ని అయితే పెద్ద మూవీస్ కావడం వల్ల డిలే అవుతున్నాయి రిలీజ్కి. సో యా, అతి త్వరలో మన మూవీస్ రిలీజ్ అవ్వాలి, బాగా సూపర్ హిట్ అవ్వాలని అని కోరుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికైతే మనం ఆటో షూట్ వెళ్తున్నాము చిక్మంగళూర్, 10th Class Diaries అనే మూవీ కోసం అనమాట. ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ మై మేకప్ ట్రాలీ అనమాట. మనకు అవుట్డోర్ షూటింగ్ అట్లా వెళ్ళినప్పుడు చాలా ఐటమ్స్ తీసుకెళ్తూ ఉంటాం కదా, లైక్ హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ అండ్ మేకప్ సంబంధించిన యాక్సెసరీస్ అండ్ ఎక్స్ట్రా కొన్ని ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటాం, అవి కూడా మీకు చూపిస్తాను. సో బేసిక్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మేము అవుట్డోర్ షూట్ వెళ్ళేటప్పుడు ఎంత ప్రిపేర్డ్గా ఉంటాము అని చూపించడానికి, అండ్ నేనేమేమి ప్రొడక్ట్స్ వాడుతున్నాను మేకప్ సంబంధించి అని చూపించడానికి. ఓకే గైస్, సో ఫస్ట్ అయితే మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి మాస్క్స్ పెడుతున్నాను. అండ్ దెన్ ఇది టచ్అప్ క్లాత్ అనమాట, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనకు స్వెట్ వచ్చినప్పుడు స్క్రీన్లో మెరుస్తూ కనిపిస్తుంది, అప్పుడు డెఫినెట్లీ కెమెరామెన్ సార్ చెప్తారనమాట, కొంచెం ఇట్లా టచ్అప్ చేసుకుంటే స్వెట్ ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు ఇలా స్టైల్గా ఇలా తుడిచి పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఈ క్లాత్ కంపల్సరీ మనం ప్రతిరోజు వాష్ చేసి డ్రై చేసుకుంటాం ఆ క్లాత్ని. అండ్ కమింగ్ టు మేకప్ ప్రొడక్ట్స్, ఐఎమ్ యూజింగ్ ఈబా ప్రొడక్ట్స్ అనమాట. నాకు ఇవి చాలా నచ్చాయి, ఈ మధ్య వాడడం స్టార్ట్ చేశాను. సో నాకు బాగా నచ్చాయి కాబట్టి ఇది క్యారీ చేస్తున్నాను ఆ షూటింగ్కి. ఈసారి నేను మీకు చూపించే ఈబా ప్రొడక్ట్స్ అన్నీ టీటా సర్టిఫైడ్ అండ్ హలాల్ సర్టిఫైడ్ అనమాట. అండ్ మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసేటప్పుడు 15% ఆఫర్ రావాలంటే నా కూపన్ కోడ్ HIMAJA15 అని మెన్షన్ చేయండి ఆన్ ఈబాస్ వెబ్సైట్. దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ మేకప్ ప్రైమర్ ఫ్రమ్ ఈబా. మేకప్ అంటే ప్రైమర్, ప్రైమర్ తర్వాత మేకప్ వేసుకుంటారు కదా, సో ప్రైమర్ అనేది కంపల్సరీ. మనం ఈ ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత మేకప్ చేసుకుంటే మన స్కిన్కి ఉన్న చిన్న చిన్న పోర్స్ ఏమైనా ఉంటే అవి కవర్ అయిపోయి ఈవెన్గా కనిపిస్తూ మన మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది అండ్ స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది. ఫౌండేషన్స్లో 2 varieties ఉంటాయన్నమాట, లైక్ మనం కొంచెం డల్ మేకప్ కావాలంటే డల్ మేకప్ చేసుకోవచ్చు, బ్రైట్గా ఉండాలంటే బ్రైట్గా కూడా చేసుకోవచ్చు, కొంచెం మోడరేట్గా ఉండాలి అని అనుకుంటే రెండు కలిపి మనం మంచి టోన్ తెచ్చుకోవచ్చు. సో నా మేకప్ మ్యాన్ చూసుకుంటాడనమాట ఈ షేడ్స్, అంటే అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఆ సీన్కి ఎట్లా రెడీ అయితే బాగుంటుంది అన్న దాన్ని బట్టి నేను బ్రైట్గా ఉండాలా కొంచెం డల్గా ఉంటే బాగుండాలి అక్కడ డిసైడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటాను. అండ్ ఈ ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి స్మూత్ ఫినిషింగ్ వస్తుంది ఫేస్ అంతా. అండ్ ఇండియన్ స్కిన్ టోన్స్కి సూట్ అయ్యేలా తయారు చేశారన్నమాట వీళ్ళు ఫౌండేషన్స్. అండ్ ఈ 3 lipstick shades ఒక సెట్లాగా వచ్చాయన్నమాట, వీటిని యూస్ చేసుకొని మనం సిచ్యుయేషన్ తగ్గట్టు ఎలా కావాలంటే అలా రెడీ అవ్వచ్చు. అండ్ ఈ మల్టీ టాస్కింగ్ లిప్స్టిక్ ట్రయోలో 3 different shades ఉండడం వల్ల ఒక్కొక్క షేడ్ మనం ఒక్కొక్కలాగా కూడా వాడుకోవచ్చు, లిప్స్టిక్ లాగానే వాడాలని లేదు. ఒకటి మనం ఆ షేడ్ని బట్టి బ్లష్ లాగా యూస్ చేయొచ్చు, కాంటోర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. నాకు ఈ కాజల్ నచ్చి నేను ఐలైనర్గా కూడా వాడానమాట. ఐ రియలీ ఫీల్ కంఫర్టబుల్ విత్ దిస్. మంచి డీప్ రిచ్ కలర్ ఉందన్నమాట, ఇది వాటర్ ప్రూఫ్ అండ్ స్మచ్ ప్రూఫ్ కాబట్టి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మనకి. అండ్ ఈ మస్కరా కూడా ఐలైనర్ లాగానే డీప్ రిచ్ ఇన్ కలర్ అనమాట, వాటర్ ప్రూఫ్ అండ్ స్మచ్ ప్రూఫ్ ఉంటుంది, అఫ్కోర్స్ దానివల్ల లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ కాంపాక్ట్ అప్లై చేసుకున్న తర్వాత మంచి మ్యాట్ లుక్ వస్తుంది మన స్కిన్కి, స్మూత్ ఫినిషింగ్ వచ్చి అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట, ముఖ్యంగా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పెర్ఫ్యూమ్ ఫ్రమ్ ఈబా, ఇట్స్ రెయిన్ డ్రాప్స్ ప్యూర్ పెర్ఫ్యూమ్ అనమాట, చిన్నది పోర్టబుల్ జగ్గా హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు మనం.
సో గైస్ ఈబా ప్రొడక్ట్స్ తాలూకా పర్చేజ్ లింక్స్తో సహా అన్ని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ చేయండి. బెస్ట్ ప్రొడక్ట్స్ అట్ బెస్ట్ ప్రైస్. అండ్ హెయిర్ కోసం అయితే చాలా యాక్సెసరీస్ క్యారీ చేస్తాను అన్నమాట. హెయిర్ డ్రయర్ నుంచి హెయిర్ క్రింపర్ వరకు. హెయిర్ డ్రయర్ అంటే మీకు తెలుసు కదా, మనం కంపల్సరీ 2-3 డేస్కి హెడ్ బాత్ చేయాలి, ఆ స్క్రీన్లో ఫ్రెష్ లుక్ రావాలి మన హెయిర్ అంటే. అండ్ క్రింపర్ వచ్చేసరికి నేను బ్యాక్ కోమ్ చేయడం ఆపేశాను. ఆల్మోస్ట్ ఫ్రమ్ 2 ఇయర్స్ నుంచి నేను బ్యాక్ కోమ్ చేయట్లేదు హెయిర్ లాస్ అవుతుందని. క్రింపర్ని జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నమాట, కొంచెం హైట్ వస్తుంది అది సరిపోతుంది థిక్గా మన హెయిర్ కనిపించడానికి. సో హెయిర్ డ్రయర్ క్రింపర్ పెట్టేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ చుట్టు చుట్టు క్యూటీ క్యూటీ హెయిర్ స్ట్రైటనర్. ఇది ఎందుకంటే మనకి స్మాల్ స్మాల్ బేబీ హెయిర్ ఉంటుంది కదా, అది కూడా మంచిగా స్ట్రైక్ చేసేస్తుంది. చిన్న లెంత్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రంట్ ఇట్లా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. కర్ల్ కూడా చేసుకోవచ్చు దీంతో. సో ఇది కంపల్సరీ నాకు కావాలి. ఇక్కడ బ్రషెస్కి విడిగా స్పేస్ ఇచ్చాడు, లైక్ పౌచ్ ఇచ్చాడు, దానిలో పెట్టేసుకుంటాం మేకప్ బ్రషెస్. బ్రషెస్ పెట్టేసాము. సో మోస్ట్లీ నేను హెయిర్ టాంగిల్స్ తీయడానికి ఇట్లాంటి ఫోమ్స్నే వాడతాను. బ్రషెస్ లా ఉంటాయి కదా అవి, అంటే నాకు చాలా భయం, భయంకరంగా హెయిర్ లాస్ అవుతుందని అవి అవాయిడ్ చేసేసి ఇట్లాంటి వాడతా. అండ్ యూ నో వాట్, దిస్ ఈస్ ఐ డ్రాప్స్ అనమాట. అక్కడ మనం లైట్స్ ముందు వర్క్ చేసి చేసి కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, కొంతమందికి అయితే అసలు రెడ్ అయిపోతాయి చాలాసేపు షూటింగ్ చేస్తే ఆ లైట్స్ ముందు. వెళ్దాం. చాలా ఇష్టపడి ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇది. లెదర్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఐ రియలీ లైక్ దిస్, సింపుల్ అండ్ నైస్. దిస్ ఇస్ మై మిర్రర్. ఉండలే బాబు పడుతుంది. కొన్ని నెయిల్ పాలిష్ చేద్దాము అండ్ ఐబ్రో ప్యాలెట్ అనమాట. అండ్ ఈ హెయిర్ బ్యాండ్ లాంటివి అయితే కంపల్సరీ ఒకటి నేను మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే మనం మేకప్ చేసుకునేటప్పుడు హెయిర్ డిస్టర్బ్ కాకుండా ఇట్లా ఇటుగా వెనక్కి పెట్టుకొని అప్పుడు మేకప్ చేసుకుంటే ఆ తర్వాత హెయిర్ స్టైల్ చేసుకుంటాం. ఇట్లా ఉండమ్మా. అండ్ దిస్ ఈజ్ జ్యువెలరీ ఐ హ్యావ్ టు క్యారీ అనమాట ఇవి, ఎందుకంటే కంటిన్యూటీ. ఆల్రెడీ నేను షూటింగ్లో ఒక సీన్లో కమిట్ అయినవి, నేను మళ్ళీ దాని కంటిన్యూటీ వేరే ఊరికి వెళ్ళినట్టు చూపించాలి కాబట్టి ఆ జ్యువెలరీ మళ్ళీ నేను క్యారీ చేయాలి. సో కంటిన్యూటీ జ్యువెలరీ అనేది క్యారీ చేస్తున్నాను. జ్యువెలరీకి సెపరేట్ బాక్స్లో పెట్టుకుందాం. యాక్చువల్లీ సిజర్ కావాలి మనకి అక్కడ ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకునేటప్పుడు, కానీ అలో చేయరు కదా ఫ్లైట్స్లో, సో పెట్టలేం మనం. అండ్ ఇదేంటో తెలుసా, హెయిర్ రిమూవల్ ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఇట్లా షేవ్ చేసుకోవడమే, లైక్ ఎమర్జెన్సీ టైంలోనే ఇలాంటివి వాడాలి. ఎందుకంటే మేము ఊరుగాని ఊరికి వెళ్తున్నాము, అక్కడ బ్యూటీ పార్లర్స్ ఉంటాయో లేదో తెలియదు మా లొకేషన్ దగ్గరలో, అండ్ ఉన్నా కూడా ఇప్పుడు వాటికి ఎందుకు అంత అవసరమా, కొంచెం జాగ్రత్తగా ఉందాం అవాయిడ్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి వాడుతూ ఉంటాం అనమాట. సో ఇవి మనకు కంపల్సరీ కావాలి. అండ్ ఇవి లేకుండా లేడీస్ హౌ రే హౌ ఉండరు, ముళ్ళు పెట్టుకుంటాం భనవంగానే అప్ప అని చెప్పేసి ముళ్ళు పెట్టుకొని రిలాక్స్ అవుతాం. సో ఇలాంటి క్లిప్స్ కంపల్సరీ మనకు కూడా కావాలి. సో ఇది మేము సినిమా షూటింగ్కి వెళ్ళాలంటే ఇన్ని సర్దుకోవాలి. యాక్చువల్గా ఇది ఓన్లీ మేకప్ సంబంధించినవి ఉన్నాయి కదా ఎక్కువ, లైక్ మేకప్ హెయిర్కి సంబంధించినవి ఉన్నాయి కదా ఎక్కువ. అసలు మెయిన్ సూట్ కేసు ఉంటుంది, ఇంకా అది చూపిస్తే ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పేసి దీని వరకే చూపిస్తున్నాను. ఏదో జస్ట్ టైంపాస్కి కెమెరా పెట్టి చేస్తున్నాను ఈ పని అంతా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.